జనవరి 27వ తారీఖున హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి బృందం వారు నిర్వహించిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమం శ్రీ రాధాకృష్ణ మందిరంలో ఎంతో విజయవంతంగా అద్భుతంగా జరిగింది. 1000 మందికి మించిన ప్రేక్షకులతో కిటకిటలాడిన సభా ప్రాంగణం మొత్తం హ్యూస్టన్ మహానగరమే తరలి వచ్చిందా అన్న విధంగా కన్నుల పండుగగా కనపడింది. తెలుగు సాంస్కృతిక సమితి కార్యనిర్వాహక సమితిలోని సభ్యులు, అధ్యక్షురాలు ఆశాజ్యోతి, దేవకీ గారు, జనరల్ సెక్రటరీ మైథిలి చాగంటి గారు, ట్రెజరర్ రవి గుణశెట్టి గారు, కల్చరల్ సెక్రటరీ స్నేహారెడ్డి చిరా గారు. ఈ కార్యక్రమం భారతదేశ, అమెరికా దేశ జాతీయ గీతాలతోనూ మీనాక్షి కళామందిర్ బృందం వారు పరమేశ్వరుని గురించి, విఘ్నేశ్వర స్వామి గురించిన సాంప్రదాయ నృత్యంతోనూ మొదలైంది. తరువాత తెలుగు సాంస్కృతిక సమితిలోని భాగమైన తెలుగుబడి, కేటీ సెంటర్ విద్యార్థిని విద్యార్థులు దేశభక్తి గీతం చాలా భక్తితో పాడారు. సంక్రాంతి వేడుకల్లో ముఖ్య భాగమైన బొమ్మల కొలువును కార్యనిర్వాహక బృందం వారు ఏర్పాటు చేశారు. ఇది చూసి వచ్చిన వారందరూ ఎంతో ఆనందించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లలకు ఈ బృందం వారు సాంప్రదాయబద్ధంగా భోగి పండ్ల వేడుక జరిపారు. సాంప్రదాయక వస్త్రధారణ పోటీలు జరిపారు, అనగా పంచకట్టు చీరకట్టు పోటీలు. కొంతమంది పిల్లలు, పెద్దలు ఈ పోటీలో పాల్గొని అందరినీ సంతోషపెట్టారు. న్యాయ నిర్ణేతలుగా యామిని శెట్టి గారు, శ్రీధర్ దాడి గారు నిర్వహించారు. విజేతలకు ట్రోఫీలు, మోడల్స్ ఇవ్వటం జరిగింది.
Yeah.